ఫ్రమ్ చైల్డ్ ఆర్టిస్ట్ తేజ టు హనుమంతు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ గురుగారు, వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్స్ అలాట్. చాలా ఆనందం ఉంది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, ప్రశాంత్ అండ్ నిరంజన్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్ గురుగారు. సూపర్. ఫస్ట్ నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, సంక్రాంతిలో అన్ని సినిమాలు అవన్నీ మీరు అర్థం చేసుకుని మీరు మాలాంటి కొత్త వాళ్ళకి స్పేస్ ఇవ్వటం అనేది, అది మిర్చిలో డైలాగ్ ఉంటుంది, అది ఏమి గుండెరా అని. సో నిజంగా మేము హార్ట్ ఫెల్ట్, అది నిజంగా ఫీల్ అయ్యాం. ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫన్ ఉంటుంది, స్టార్టింగ్ కొంచెం ఇలా స్టార్ట్ చేస్తాం కానీ, బట్ వెయిట్. సో నిజంగా హార్ట్ ఫెల్ట్ చాలా చాలా ధన్యవాదాలు మీరు అర్థం చేసినందుకు. రెండోది, మీ సినిమా రిలీజ్ ఉండగా కూడా మా సినిమా కోసం, అంటే నేను మీకు ఏమి కాను, ప్రశాంత్ మీకు తెలీదు, మీరు మా టీంతో ఎప్పుడు వర్క్ చేసింది లేదు, బట్ స్టిల్ మీరు మా కోసం కొత్త లేదో ట్రై చేశారు, కుర్రాళ్ళు ట్రై చేశారు, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని మీరు చేసింది, వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఇవాళ థియేటర్లో లాస్ట్లో ఒరే హనుమంతు అని కోటిగాడు వస్తుంటే మంచి రెస్పాన్స్, మోత మోత మోగిపోతుంది అసలు, భలే ఉంది, వెరీ హ్యాపీ. మీరు ఒక ఒక మెట్టు మమ్మల్ని ఎక్కిచ్చారు, దానికి థ్యాంక్స్ లాట్ ఫస్ట్. ఇప్పుడు ఈగిల్, అరే సంక్రాంతికి హనుమాన్, ఫిబ్రవరి ఈగిల్, ఫిబ్రవరి 9 ఈగిల్, అది కూడా మా సినిమా నేను భావిస్తున్నాను, ఎందుకంటే చాలా అభినాభావ సంబంధం ఈగిల్తో నాకు. ఫస్ట్ డైరెక్టర్తో మళ్ళీ కూడా చేస్తున్నావు, హీరో హీరో గారితో ఆ విషయం తర్వాత వస్తాలి, డైరెక్టర్తో ప్రొడక్షన్ కంపెనీతో ముగ్గురితో నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి ఈగిల్ అని మీ టీం తర్వాత అంత కోరుకునేది నేనే నిజంగా. నా డౌట్ ఏంటంటే, రవి గారు అనగానే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, ఓ 4 పాటలు, విపరీతమైన కామెడీ, ఇది మా అందరిలో ఉన్న ఎక్స్పెక్టేషన్. బట్ మీరు మాత్రం ఎప్పుడు ఎవ్రీ 2-3 ఫిల్మ్స్కి ఒకసారి బ్రేక్ చేసి ఒక ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్ము, ఒక టోటల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్ము, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అని అనట్లా, ఇది చాలా ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోయింది, ఇది కమర్షియల్ కనిపిస్తుంది, బట్ నేను అంటుంది మీ స్టైల్ ఆఫ్ కమర్షియల్ ధమాకా. అలా కాదు, అలా కాదు, ఇది ఇది పక్క కమర్షియల్, మాస్ అన్నీ ఉన్నాయి, బట్ రెగ్యులర్గా ఏంటంటే డ్యూయెట్లు ఈ మనలో ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి దీంట్లో, బట్ నాట్ లైక్ మాస్ నెంబర్స్, లైక్ ఇప్పుడు ధమాకా అన్నవా చూడు, ధమాకాలా ఉండకపోయినా మిగతా అంతా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు అని అనుకుంటున్నారేమో చాలామందికి, ఆ ఫీలింగ్ ఉండొచ్చు. ఇప్పుడు అదే అడుగుతున్నాను నేను, అందరూ ఐ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు ఎందుకు ఎవ్రీ 2-3 ఫిల్మ్స్కి ఒకసారి బ్రేక్ చేసేస్తారు? నేను అది ఇప్పుడే కాదు, ఇంక చేస్తూనే ఉంటాను, నా ప్రయత్నం చేస్తుంటాను, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను తేజ, ఈ సినిమా మరి అలా ఉండదులే, మరి ఎంత ఇదిగా ఉండదు అని అనుకుంటున్నాను. దీంట్లో అన్ని రకాలు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు నా గెటప్ అంటే చాలా నచ్చింది, ఆ సినిమాలో గెటప్ నాకు బాగా, అది నేను ఫస్ట్ మాట్లాడేది అదే, నన్ను చూసుకోవటం అనేది నచ్చటం అనేది చాలా తక్కువ, ఫస్ట్ టైం ఎవరినో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. మీరు అన్నారు నాతో, అది అది ఉంది దీంట్లో. మీరు ఏ సినిమాకి మేక్ ఓవర్ అనేది అసలు చేయరు అంటే, నా ఉద్దేశం ఇంత మేక్ ఓవర్ ఉండదు ఎప్పుడు ఏ సినిమాకి, అంటే కమర్షియల్ సినిమాలు వాళ్ళకి పెద్ద మేక్ ఓవర్లు ఏమి ఉండవు కదా, కొంచెం కొంచెం హట్గా ఉంటేనే కదా ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చేస్తావు సేమ్ యాసే హనుమాన్ గట్టప్ ఉండదు, హనుమంత్ గట్టప్ ఉండదుగా, వేరే మారుతాయిగా, ట్రై చేస్తావు డెఫినెట్గా. అంటే నేను చేసే ప్రతి సినిమా కాన్షియస్గా ఎలాగోలో ఒక మేక్ ఓవర్ చేద్దామని అనుకుంటా, కానీ మీరు 3 సినిమాలు రన్నింగ్లో ఉండగా కూడా, ప్రతి సంవత్సరం 3 సినిమాలు పెడతారు ఉదాహరణ కలవటి, రన్నింగ్లో ఉండగా కూడా ఈ సినిమాకి టైం తీసుకుని మేక్ ఓవర్ చేశారు, ఎందుకు, వాట్ ఇస్ దట్ మిమ్మల్ని ఎక్సైట్ చేసిన ఫ్యాక్టర్ అండి మేక్ ఓవర్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరైజేషన్ ఒకటి, నో డౌట్, దాంట్లో ఒక 2-3 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎపిసోడ్స్ అంటే మళ్ళీ అది ఐటమ్స్ అనుకుంటారేమో, కాదు, కథలోకి సంబంధించిన 3-4 ఎపిసోడ్లు ఉన్నాయి, అవి నన్ను బాగా కరెక్ట్ తెలుగు పదంలో మాట్లాడి ఆకట్టుకున్నాయి, ప్రత్యేకంగా నచ్చింది కార్తీక్ తన డిజైనింగ్ ఆ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ డిజైనింగ్. నాకు ఏవైతే చెప్పాడో ఇది మామూలుగా చాలా క్లీషే లైన్ అయినా సరే ఇది నిజం, అదేంటంటే తను చెప్పిన దానికంటే బాగా వచ్చింది, డెఫినెట్గా బాగా బెటర్ డెలివరీ, బెటర్ డెలివర్ చేసాడు, విచ్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ టు బి వెరీ ఆనెస్ట్. ఇప్పుడు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి చేయడానికి ట్రై చేస్తున్నాడు, లైక్ సౌండ్, సిజీ, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం, బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా సౌండ్ ఎక్స్ట్రాడినరీ సౌండ్, విజృంభనము విస్ఫోటనము, అది వస్తుంటే ఒక చిన్న గూస్ బంప్స్ మూమెంట్ ఉంది, అది ఇంకా రిలీజ్ చేయలేదు, డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి తప్పకుండా వెంటనే రిలీజ్ చేసేస్తే ఎంటర్టైన్ అవుతాం. సో ఆయన డైరెక్టర్ విషయం వచ్చింది కాబట్టి మీకు, నాకు తెలుసు పర్సనల్గా, ఆడియన్స్కి తెలియాలి కాబట్టి అడుగుతున్నా, ఈ డైరెక్టర్తో మీకు 4 సినిమాల రిలేషన్ అంతేనా? 3 సినిమాలు, 3 డిస్కో, డిస్కో రాజా, ధమాకా అండ్ ఇది. సో అంటే డిఓపికి మీరు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వటం ఇది ఫస్ట్ టైం కాదు, ఎందుకు కార్తిక్కి మీకు డైరెక్షన్ ఇద్దాం అనిపించింది? ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా కింద లెక్కింది,
డైరెక్టర్గా. సో మరి ఎందుకు ఇద్దాం అనిపించింది అండ్ దిస్ బిగ్ ఫిల్మ్? అది కేవలం మళ్ళీ మామూలుగా ఏదో చెప్తాడు, ఒక యాక్షన్ ఫిల్మ్ ఉందండి అండ్ ఫస్ట్ చెప్పింది ఏంటంటే డేస్ కూడా తక్కువ లైక్ ఎక్కువ సాంగ్స్ అలాంటిది అని స్టార్ట్ అయింది. నువ్వు ఎందుకు అవుతున్నావు నాకు అర్థమవుతుంది. అది పెరుగుకుంటున్నా మనతో స్క్రిప్ట్ స్ట్రక్చరు దాని స్పాను పెరుగుకుంటాను వచ్చింది. లైక్ హనుమాన్ మీరు అనుకుంది ఒకటి, జరిగింది ఇంకోటి. సో అలా కరెక్ట్గా చెప్పాలంటే అలా అనమాట. సో వెరీ చాలా నమ్మకం కాన్ఫిడెంట్గా తను చెప్పింది యాసిడ్గా. సైలెంట్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు కానీ. బట్ మనం చూసిన తర్వాత నేను వేసిగా నేను మానిటర్ కూడా చూడను, కట్ చేసి చూపించింది మనలో కట్ చేసి చూపిస్తారు కదా, అప్పుడు చూసి వెరీ హ్యాపీ. మరి మీకు లొకేషన్ సైలెంట్గా ఉండేవాళ్ళంటే కొంచెం మీకు ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది, ఎలాగ మరి? అంటే ఇక్కడ ఇంకోటి ఉంది, ఎంత సైలెంట్గా ఉన్నా తనలో ఒక హ్యూమర్ ఉంది, ఒక రకమైన హ్యూమర్ ఉంది, ఆ హ్యూమరే సినిమాలో ఉంటుంది. నైస్. తనకి కానీ తన రైటర్ మణికి కానీ ఇది ఒక విచిత్రమైన హ్యూమర్ ఉంది, అది యూనిక్ హ్యూమర్, అది ఉంది దీంట్లో. మనీ ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ రాశారు, వెరీ వెరీ గుడ్. కొన్ని కొన్ని ఆయన రాసిన ప్రాసలు అర్థం చేసుకోవడానికి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి చూడాల్సి వచ్చే అంత ఎఫర్ట్ పెట్టి రాశారు ఆయన. సో మనీ గురించి, మనీ నుంచి కూడా తను ఫస్ట్ నాకు నరేషన్ ఇచ్చింది తనే. ఎక్కడ తడుకోకుండా కాన్ఫిడెంట్గా పదం రాత తన డైలాగ్స్, మేము పోలాండ్ వెళ్ళాం, సీన్స్ అవుతుంటే నాకు ముచ్చటేసింది నిజంగా, బాగుంది. అతని పదప్రయోగం చాలా నచ్చింది నాకు, అందరికీ అర్థం అవుతుంది కూడా, వెరీ స్ట్రాంగ్. ఐ డోంట్ నో వన్ లైనర్స్ దాంట్లో ఇప్పుడు చెప్పాలో వద్దు, అది స్క్రీన్లో చూస్తేనే బాగుంటుంది. అప్పుడు నేను చెప్పిన మనీ గురించి ఇప్పుడు మాట్లాడటం కాదు, రిలీజ్ తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కాబట్టి ఇది, ఈ సందర్భంగా మాకు ఏదో ఒకటి టేక్అవే ఉండాలి కాబట్టి ఒక డైలాగ్ ఏదో ఒకటి రివీల్ చేయండి. రివీల్ చేయిందా? అదేంటిది చేయమంటున్నా? ఇప్పుడు దాకా ట్రైలర్లో రివీల్ చేయండి డైలాగ్. అంటే ఇప్పుడు నాకు బాగా నచ్చింది ఈ దేవుడు మంచోడు కాదు ఉండోడు, నాకు అది నచ్చింది, ఆ ట్రైలర్లో ఉంది. అలాగే ఇంకేదైనా మీరు మీకు నచ్చింది బాగా ఒక డైలాగ్ ఉంటుంది, అది నా డైలాగ్ కాదు కానీ సినిమాలో నా గురించి అది, అది సూపర్గా ఉంటుంది అనమాట. అది ఐ డోంట్ నో, నేను చెప్పాలేదు కార్తీక్, బాగా వచ్చింది. ఏంటంటే నేను ఎన్నో ఎన్నో యుద్ధాలు చూసాం కానీ మొట్టమొదటిసారి పంతాన్ని చూస్తున్నాం. పంతం అంటే నేను చెప్తాను చాలా మామూలుగా ఉంది కానీ ఆ సిచ్యువేషన్లో అది వచ్చిన తర్వాత గూజ్ బంప్స్ వస్తాయి. అది మీకు ఒరిజినల్గా కూడా రియల్ లైఫ్లో కూడా యాప్ట్ అవుద్దాం. ఎన్నో యుద్ధాలు చూసాం కానీ పంతం మాత్రం. ఇప్పుడు నాకు డౌట్ గురుగారు, ఏ కమర్షియల్, ఇప్పుడు నాకు అడిగినట్టు కమర్షియల్ సినిమా లేకపోతే ఒక యాక్షన్ ఎంటర్టైనర్, ఏ సినిమా చేసినా కానీ మీరు ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు ఏంటండి? నాకు సంబంధం లేదు, నేను నేను పెట్టమంటున్నాను ఏంటి, నాకు తెలియదు. ప్రకారం వాళ్ళు హీరోయిన్తో ఇద్దరు హీరోయిన్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఒకటి చెప్పిన ఒకటి మాత్రం ఒకటి చూడు, ఒక హీరోయిన్ బాగుంది, చాలా బాగుంది, ఇద్దరు ఉంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది, నేను ఎలా అనుకుంటాను. నేను ఎప్పుడు మీతో అనే మాట ఇక్కడ చెప్పేచ్చా? అవును, నేను ఏ సినిమాలు ఈ మధ్య కాలంలో ఈ రెండు హీరోయిన్లు ఇద్దరు హీరోయిన్ ఏ సినిమా చేసాను నేను లాస్ట్ లేదు, టైగర్ ఒకటి దీంట్లో లేదు. నేను రెండు మూడు సినిమాల్లో పేరు చదువుతుంటాను, ఇద్దరు ముగ్గురు హీరోలు అనుకుంటున్నాను. రావణాసురాలో ముగ్గురు ఉన్నారు, అది కాదా అంటే దాంట్లో హీరోయిన్ అంటే హీరోయిన్ కాదు కదా. నేను ఇప్పుడు నేను మీతో ఎప్పుడు చెప్పేది ఆడియన్స్ సమక్షంగా ఒకటి చెప్పేస్తాను, చెప్పచ్చా? మీకు తెలుసు కదా అదేంటో చెప్పు. అదేంటంటే చిన్న ప్రాబ్లమ్ ఒకటి, యంగ్ హీరోస్ అందరికీ అంటే కొత్తగా వచ్చిన యంగ్ హీరోస్ అంటే ఐ మీన్ టు సే కొత్త బ్యాచ్ మా లాటు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి, హీరోయిన్లు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే ఉండేది ఒక 15 మంది ఉంటున్నారు, రవితేజ గారు సంవత్సరానికి 3 సినిమాలు చేస్తారు, ఒక్కో సినిమాలో ఒక్కో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు, దానికి ఆడిషన్ మాత్రం 4 చేస్తున్నారు. అంటే 3x4 12 మందిని కూడా మేము రవితేజ గారి సినిమా చేస్తున్నాము అని ఫిక్స్, 12 మందేనా, ఒక్కో సినిమాకి 4x3 అంతే. సో ఆ 12 మంది మేము రవితేజ గారి సినిమా చేస్తున్నాం, మీరు కాసేపు ఆగండి అని చెప్పి మమ్మల్ని ఆపేస్తున్నారు, దొరకట్లేదు, కష్టమైపోతుంది. ఇది ఒక ప్రాబ్లం ఒకటి ఉంది, ఇది ఆడియన్స్ సమక్షంగా ఇప్పుడు నేను చెప్పనా? చెప్పండి. ఇక నీకు ఆ ప్రాబ్లం ఉండదు, ఐ హోప్ ఇక నాకు ఆ ప్రాబ్లం ఉండదు అని. అంటే ఇది రెండు విధాలుగా తీసుకోవచ్చు, ఒకటి నీకు హీరోయిన్ ఉండే సినిమాలు నువ్వు ఎలాగో చేయలేవని మీరు అన్నాడు తీసుకోవచ్చు, లేదా బిఫోర్ ఆఫ్టర్ అని ఐ హోప్ అలా జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మ్యూజిక్ సౌండ్ ఎక్స్ట్రాడినరీ సౌండ్ ఒకటి ఈ సినిమాలో వినిపిస్తుంది, పేరు బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది. ఫస్ట్ చెప్పాను కానీ కార్తీక్ అండ్ ఐఎమ్ ఆల్వేస్, నాకు కొత్తలు అనేసరికి నాకు ఎక్కలేని ఊపు వస్తుంది నాకు, ఎందుకంటే వాళ్ళు మంచి ఊపు మీద ఉంటారు ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఎంజాయ్ చేసుకోవాలని.
చేసుకునేవాడు ముందుకెళ్తాడు, చేయలేనివాడు అక్కడ ఉండిపోతాడు, అంతే సింపుల్, యాజ్ సింపుల్ అయితే. బట్ కొత్తోడు అతను ఇచ్చిన సౌండ్ కానీ అసలు, అండ్ సీ సౌండ్ మీద, సీజీల మీద, ఆటల మీద కార్తిక్ కూడా మంచి కమాండు, అంటే పనిచేసే కొద్దీ అతనికి పెరిగిపోతుంది. సో వెరీ క్లియర్ అబౌట్ సౌండ్ అండ్ ఆల్. నేను మొన్నే చూశాను, రెండు రీల్ చూపించాడు నాకు, ఇద్దరు కలిసి రగదీశారు సూపర్. అది ట్రైలర్లోనే అర్థమవుతుంది. అలాంటి మ్యూజిక్, ఇలాంటి సినిమాలకి అలాంటి మ్యూజిక్ వెరీ ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్కే గూస్ బంప్స్, ఎలివేషన్. మీరు మొన్న అంటూ ఉన్నారు అంటే పనిలో పని, నాది కూడా చిన్న బయట లాగిచ్చేస్తాను పనిలో. మీరు మొన్న అంటూ ఉన్నారు హనుమాన్లో మ్యూజిక్ నాకు చాలా నచ్చింది మీరు అంటూ ఉన్నారు కాబట్టి. అతని పేరు మర్చిపోయాను, హరిగౌడ యా, సూపర్గా చేశాడు. మీకు పెద్ద ఫ్యాన్. నన్ను గత వారం రోజుల నుంచి చంపేస్తున్నాడు రవి గారికి, ఎలాగో అలా ఒక మీటింగ్ సెట్ చేయండి, ఒక మీటింగ్ సూపర్. ఇది మా వాడు విన్నాడు, డెఫినెట్ కలుద్దాం, డెఫినెట్ కలుద్దాం. అరే అలాంటి కలవడానికి అసలు రెడీ నేను. థ్యాంక్ యూ. ఏ సౌండ్ ఇచ్చాడు, సూపర్. సినిమా అయిపోయిన తర్వాత కూడా, ఇవాళకి కార్తిక్ గారు నాకు తెలుసు, సినిమా అయిపోయిన తర్వాత కూడా హీ స్టిల్ వర్కింగ్ ఆన్ ద ప్రోడక్ట్, దాన్ని ఎలాగ బెటర్ చేసి ఎవ్రీ మినిట్ అనుక్షణం. ఐఎమ్ డెఫినెట్లీ ష్యూర్ ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలు, ఆటల ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాతో ఎన్హాన్స్ అయ్యి ఒక్కసారి ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బయట రావాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో నా స్వార్థాలు కూడా నాకు. యా డెఫినెట్ గా, నెక్స్ట్ మూవీ కాబట్టి యూఆర్ ఆల్సో యూఆర్ ఇన్ క్యూ కదా. సో డెఫినెట్ గా లేదు. ఇప్పుడు ఒక టెక్నీషియన్ లైక్ సినిమాటోగ్రాఫర్ బేసిక్గా, ఒక డైరెక్టర్ అయ్యేవాడు బేసిక్గా చాలా అరదు తక్కువ, లైక్ సక్సెస్ అవటం కానీ ఇంకోటి కానీ. కార్తీక్ అది కాదు, అసలు ఎగ్జిక్యూషన్ అది చెప్పాను కదా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా. అందుకే నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ రిలీజ్ ముందు మీరు హ్యాపీగా ఉంటే కనిపించేస్తుంది మాకు, నా అర్థమైంది కదా మీకు. మీరు మీ సెల్ఫ్ క్రిటిక్ నేను ఉన్నది బాగుంటుందా బాగోలేదా అది రిలీజ్ ముందు కూడా చెప్పేస్తారు. మీ వైబ్ అనేది బయట కనిపించేస్తుంటుంది, ఆ సినిమా పట్ల మీకున్న నమ్మకం, మీ వైబ్ కనిపించేస్తుంటుంది. కమింగ్ టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సినిమా వెనకాల సినిమా, సినిమా వెనకాల సినిమా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకే మీరు వరుసగా చేస్తున్నారు. హోమ్ ప్రొడక్షన్లో అయిపోయింది అది, ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు మీరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీతోనే ఈ జర్నీని కంటిన్యూస్గా? అక్కడ విశ్వగారితో వివేక్ గారితో కనెక్షన్ కుదిరింది, భలే కుదిరింది అనమాట. బికాస్ వాళ్ళు చాలా పాజిటివ్ పీపుల్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు, ఏదో సోది ఎక్స్ట్రా మై ఉండవు, వెరీ జెన్యున్ పీపుల్ ఇద్దరు. అండ్ నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, వాళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, అందుకే నాకు తెలిసి పర్ఫెక్ట్ కనెక్ట్ అయింది, అందుకే వరుసగా సినిమాలు చేస్తున్నాం. అందుకే అంటున్నాను ఇట్స్ లైక్ మై హోమ్ ప్రొడక్షన్. ఎవ్రీ 15 మినిట్స్కి ఒక హై ఉంటుంది సినిమాలో అని ఒక టాక్ వినిపించింది నాకు, ఈ సందర్భంగా రివీల్ చేస్తున్నా. సో ఈ సినిమా నుంచి టాక్ ఎక్కడి నుంచి వినిపించింది నీకు? ఏమండి, మేము పీపుల్ మీడియాలో ఇప్పుడు మా కార్తిక్ గారు ఏమైనా రిలీజ్ చేస్తాడు ఏంటి? అస్సలు చెప్పడం, ఏం చెప్పడం, నాకు ప్రామిస్ చేసాడు, ఏం చెప్పను ఎవరు, నాకు కొట్టేసి నాతో కూడా కొట్టేయించుకున్నాడు. ఓకే, ఏంటి నన్ను ఏం అడగద్దని. సో నేను ఆపుకోలేను కాబట్టి అక్కడికి నుంచి కొంచెం సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సినిమా నుంచి పొద్దున్నే ఫస్ట్ హాఫ్ లో? నాకు నిజంగా నాకు చెప్పడం ఇష్టం ఉండదు తేజ, నాకు తెలుసు, చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అది. ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఒక ప్రీ క్లైమాక్స్ ముందు ఐమ్ వెయిటింగ్ అబ్బాయి, నీకు అంతగా నీకేం చెప్పను. ఇంటుంటే పెద్ద హిట్ కొట్టేస్తున్నావు అనిపిస్తుంది. లెట్స్ హోప్ ఐ రియలీ ఐ విష్ స్ట్రాంగ్లీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ సినిమా హిందీలో సహదేవ్ అని అనౌన్స్ చేశారు, అంటే ఆ టైటిల్ ఈగల్ అనేది దొరకలేదు, ఆల్రెడీ ఎవరు చేస్తున్నారు, అందుకే ఈగలే అని పెట్టేవాళ్ళు, లేక అందుకే సహదేవ్ అని పెట్టారు. బట్ హౌ సీరియస్ ఆర్ యూ టు కేటర్ యువర్ ఫిల్మ్స్ టు అదర్ లాంగ్వేజ్ ఆడియన్స్ ఆల్సో? డూ యూ వాంట్ దట్ టు హ్యాపెన్? అంటే ఇంటెన్షనల్గా చేస్తారా? అది ఇంటెన్షనల్గా చేయట్లేదు, ఇట్ షుడ్ హ్యాపెన్ అంతే. ఇప్పుడు మనం అనుకుని చేస్తే అవో, అనుకుని చేస్తే అవ్వదు, ఇట్ షుడ్ హ్యాపెన్ అంతే. హిందీ ప్రమోషన్స్కి బాంబే, ఢిల్లీ అన్నీ తిరుగుతున్నాయి కదా, వాళ్ళకి తెలిసిన సౌత్ ఇండియన్ 4 స్టార్స్ పేర్లో వాళ్ళు కంపల్సరీగా చెప్పే పేరు ఒక్క రవితేజ ఫిలిం బౌద్ధక్తంలో. అండ్ ఇంకోటి ఏంటంటే యాంపుల్ కాంటెంట్, ఇలా ఇసురుతూ ఉంటారు మీరు సంవత్సరానికి. అరే తీసుకో, పట్టుకోరా, ఏ ఇక్కడ డబ్బింగ్ స్టార్ట్ అయింది, విక్రమార్కుడు డబ్బింగ్ నుంచి. బట్ గ్రహాలు ఎలా అనుకూలించాయి, ఎన్ని కోట్ల మంది ఎన్ని లాంగ్వేజుల్లో చూడటం అనేది మనం ఇది నిజం తెలియదు. అప్పుడు నేను ఆయనకి వెళ్తే అసలు వాళ్ళని చూస్తుంటే నన్ను ఎవరైనా నన్ను చూసి ఎవరైనా అనుకుంటున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ లో తెలుసు, ఫస్ట్ ఒక్కసారి ఒక్కసారి రాజాది గ్రేట్ కో దేనికో, మీరు అలీగర్ వెళ్తే అస్సాంలో ఒకసారి చెప్పండి మన ఆడియన్స్ కోసం. క్యాల్కటా ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళాలి. దిగంగానే ఒక గుంపు నాయకు పరిగెత్తకుండా వస్తుంటే ఇళ్ళెందరా ఇలా వస్తున్నారు, ఎవరు ఇళ్ళు ఎవరు అనుకుంటున్నారని చెప్పేసి వస్తే వాళ్ళు అసలు
వాళ్ళు మామూలుగా చూడరంట. ఆ డార్జిలింగ్లో డార్జిలింగ్లో అయితే అసలు ప్రతి ఒక్కడు టీవీలో రిపీటెడ్గా చూస్తారు సినిమా డైలాగ్తో సహా. యూజే మాస్ మహారాజా పేరుతో సహా వాజ్ లైక్ వెరీ హ్యాపీ ఎండ్. నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చింది ఏంటంటే, మీరు కూర్చుని ఎవరో అన్నారు నాతో, మీరు కూర్చుని ఏదో కాఫీ ఏదో తాగుతుంటే లొకేషన్లో ఒకడు వచ్చి సార్ అలా ఓకే అనుకుని వెళ్ళిపోతే అలీగా రాపి ఏంట్రా అంటే, నేను అనుకు నువ్వు అనుకుంటున్నాడు కదా అన్నారంట కదా మీరు, నువ్వు ఎవడో అదే ఆ నాపి నువ్వు నేను నువ్వు అనుకుంటున్నా. కానీ మీరు నిజంగానే కాదనుకున్నారు కదా, ఆడ వెళ్ళి మొత్తం తాండని పట్టుకొచ్చాడంటగా మొత్తం కింద నుంచి నువ్వే తీసుకొచ్చా. బట్ ఈగిల్ లాంటి సినిమా డెఫినెట్గా అదర్ లాంగ్వేజెస్ ఆడియన్స్కి కూడా స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్స్ క్యాటర్ చేసే ఫిల్మ్స్ అంటే మన ఖైదీ కానీ ఖైదీ కానీ ఇలాంటి సినిమాలన్నీ చూద్దామనే ఒక ఎక్సైట్మెంట్ ముందు నుంచి ఉంటుంది. అండ్ థియేట్రికల్ ఫిల్మ్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫిల్మ్స్ చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు మరోసారి హనుమాన్ ఎలాగైతే నేను చెప్పొచ్చానండి, గ్యాప్ దొరికినప్పుడల్లా ఒకసారి వేసేసుకుంటాను మరి అని. ఓకే సో అలాగే ఒకసారి కాదు వేసుకుంటాను అండి, ఏం పర్లేదు, థ్యాంక్ యూ, వేసుకో హ్యాపీగా వేసుకో. సో ఈగిల్ ట్రైలర్ చూస్తుంటేనే హెలికాప్టర్లు చాపర్లు లేకపోతే యాక్షన్స్, నాకు ఒక షాట్ నచ్చిందండి ఎంత బాగుందంటే గన్లు టప్ మన కెమెరా మీద తీసుకుని మళ్ళీ కెమెరా వెనక్కి వచ్చి అది లోడ్ చేసేది. ఇలాంటి థియేటర్లో మ్యూజిక్తో చూస్తే ఐఎమ్ ష్యూర్ డెఫినెట్గా ఒక సూపర్ హై ఉంటుంది. మరి మీరు ఏ జింతాక్ జింతాక్ కానీ ఇలా ఆడు మచ్చ అండ్ ఆ మెలోడీ సాంగ్ రెండు ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కొన్ని ఉంటాయి, యాక్షన్ సాంగ్స్ ఉంటాయి. అంటే దీంట్లో సాంగ్స్ అన్నీ కథ చెప్పే సాంగ్స్, సాంగ్స్ సాంగ్స్ లాగా ఉండవు. సినిమా చూస్తే ప్రతి సాంగ్ కథలోనే ఒక ఇదనమాట, కథ చెప్పే సాంగ్స్ మొత్తం రెండు, మొత్తం ఐదు సాంగ్స్, ఐదు కథ చెప్పే సాంగ్స్. ఒక సీరియస్ ఫిలిం అనే ఒక నోషన్ ఒకటి ఉంది ఫ్రమ్ ట్రైలర్స్ ఆర్ టీజర్స్. దీంట్లో ఒక డార్క్ కామెడీ, డార్క్ కామెడీయే కరెక్ట్, ఒక సెటిల్ అందాధున్ లాగా ఒక డార్క్ కామెడీ ఉంది. అదే 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 బాగుంటుంది సినిమా. నా చుట్టూ కామెడీ ఎక్కువ, నేను చేసే పనులు మీకు నీకు ఎంటర్టైన్ చేస్తాయి, నా చుట్టూ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంది బాగా సినిమాలో. సూపర్. ఇప్పుడు మీ సినిమాల్లో యాక్షన్ అనగానే మీరు ఒక రాడ్ పట్టుకుని అలా తిప్పుకుంటూ వస్తుంటే వెనకాల స్లో మోషన్ ఆర్ఆర్లో వాటిల్లో ఇవన్నీ మేము ఎంజాయ్ చేస్తాం. కానీ హాలీవుడ్ సినిమాలు హిందీ సినిమాలు ఇవి చూస్తున్నప్పుడు రియలిస్టిక్ టక్ 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 అని కొట్టే ఆ ఫాస్ట్ యాక్షన్ ఉంటుంది చూడండి, అవి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మా రవితేజ గారు అలాంటి ఒక హాలీవుడ్ స్టైల్ యాక్షన్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఈ సినిమా యాక్షన్ చూస్తుంటేనే తెలుస్తాను ట్రైలర్లో వాటిలో కొంచెం ఒక ఇంటర్నేషనల్ స్కేల్ యాక్షన్ లాగా ఉంది. రియలిస్టిక్ యాక్షన్ అంటారు కదా, రియలిస్టిక్ అండ్ వెరీ స్టైలిష్. దాంట్లోనే రియలిస్టిక్లోనే ఆ ఎమోషన్లోనే ఒక స్టైల్ కూడా ఉంటుంది. ఎమోషన్ వర్కౌట్ అయితే ఏ యాక్షన్ ఉన్నా అది ఎలాంటి స్లో మోషన్ దీంట్లో, అది ఎగ్జాక్ట్లీ తేజ, అది దీంట్లో వర్కౌట్ అవుతుందనే నేను నా ప్రగాఢ నమ్మకం. జీల్ ఏదైతే ఉందో మీరు ఇన్ని సినిమా వెనకాల సినిమా పెట్టడం అనేది చూసేవాళ్ళకి నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయని అనిపించవచ్చు, కానీ అది ఎంత కష్టమైన టాస్క్, ఎంత ఎంత ఎఫర్ట్ దాంట్లోకి వెళ్తుంది ఇన్ 100 డిఫరెంట్ వేస్ అనేది ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ అండ్ భయంకరమైన రెస్పెక్ట్. ఐ విష్ షుడ్ దే షుడ్ అండర్స్టాండ్ బట్ చాలా తక్కువ ఉంటుంది అండర్స్టాండింగ్. అదే అంటే నా ఉద్దేశం ఏంటంటే మోర్ దెన్ అండర్స్టాండింగ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ నీడెడ్ ఫర్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఎవ్రీబడి ఈజ్ పుటింగ్ ఇన్ ఇన్ టు వన్ ప్రాజెక్ట్. జాన్ విక్ లాంటి మీరు విపరీతంగా ఇంగ్లీష్ కాంటెంట్ వెబ్ సిరీస్లు సినిమాలు ఇవన్నీ చూస్తారని మాకు తెలుసు, వాటి ఇంపాక్ట్ మీరు సెలెక్ట్ చేసే కథల మీద ఎంతవరకు ఉంటుంది? లేదు లేదు అలాంటిది ఏమి ఉండదు. నా నేనేంటంటే ఎవరు నాకు కొంచెం స్టైలిష్ ఫైట్ ఏదైనా డిజైన్ తీసుకొస్తే నేను చిన్న రిఫరెన్స్లు ఇస్తే ఇవ్వచ్చేమో తప్ప అదర్వైజ్ నో. అది వేరు ఇది వేరు. నాకు ఎందుకు షాకింగ్గా ఉంటుందంటే, చూసేది వేరు చేసేది వేరు. నాకు ఎందుకు షాకింగ్గా ఉంటుందంటే మీరు ఇంటికి వెళ్ళేమో రూమ్లో కూర్చుని ఇవి పెట్టి కంటిన్యూస్గా ఈ ఇంటర్నేషనల్ కాంటెంట్ ఇవన్నీ చూస్తారు మీరు ఇంటర్నేషనల్ కాంటెంట్. మీరు మళ్ళీ ఎంచుకునేటప్పుడేమో రూటెడ్ మన కథలు మన గల్లీలో ఒకడు అయ్యే ఈ ఎంచుకుంటారు అవి ఉన్నాయి కదా, క్యారీ ఆఫ్ అయిపోతాం కదా కొంతవరకు. ఇప్పుడు యంగ్స్టర్స్ మాలాంటి వాళ్ళని చూసే కాంటెంట్ ఇలాంటిది మనమే అటెంప్ట్ చేయాలని క్యారీ ఆఫ్ అవుతూ ఉంటాం. మీరు అస్సలు అలాంటి క్యారీ ఆఫ్ ఏం లేదు, మీకు నచ్చిన మన లోకల్ రెగ్యులర్ కథలు ఇలాంటి కథలు అదేంటి మన రూటెడ్ కథలు ఉంటాయి కదా, మన రూటెడ్ కథలు చేస్తుంటారు కానీ చూసేవేమో అవి చూస్తుంటారు. అందుకు బట్ ఇందాక చెప్పినట్టు నేను చూసి సపోజ్ ఏమైనా డిజైన్ చేస్తే కొంచెం ఇది చూడు ఒకసారి ఇది బాగుంటుందేమో, వెనకాల బ్యాక్డ్రాప్ అది బాగుంటుంది అంతే మించి అస్సలు
ఆ మెయిన్ మెయిన్ వీళ్ళు అనుకున్న కథ ప్రకారం వీళ్ళు అనుకున్న దాని ఏమంటారు డిజైనింగ్ కానీ ఆ సీన్ తగ్గ అలాగే వెళ్ళటం తప్ప ఏమి అస్సలు 1% కూడా. బట్ ఇది రియల్లీ వెరీ రియలిస్టిక్, దీని యాక్షన్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. జాన్ విక్ లాంటి సినిమా, మీకు బాగా ఇష్టమైన శిశువు లాంటి సినిమా, ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా మన మన తెలుగు కమర్షియల్ స్టార్స్ ఎవరైనా చేస్తే చూడాలని చాలా ఆ సినిమా చూసిన వాళ్ళంతా అనుకున్నది. ఇవాళ అలాంటి ఈగిల్ని మీరు తీసుకొస్తున్నారు, అలాంటి అంటే అలాంటిదంటే ఐ మీన్ టు సే స్టైల్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అలాంటి సినిమా కూడా తీసుకొస్తున్నారు. బ్రేకింగ్ బౌండరీస్, బ్రేకింగ్ ఆల్ ద లాంగ్వేజ్ బ్యారియర్స్, ఈ సినిమా ఒక హ్యూజ్ హ్యూమంగస్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా సేమ్ టు సేమ్. మీరు కోరుకుంటారు, నేను ఇంత పాటు నేను కూడా కోరుకుంటున్నాను. వర్కౌట్ అవ్వాలి అబ్బాయి, ఇప్పుడు కార్తీక్ లాంటి ఒక డైరెక్టర్ నిజంగా ఫర్ ద ఎఫర్ట్ దే హావ్ పుట్ ఇన్, మణి లాంటి రైటర్ కరెక్ట్, డేవిడ్ జాండర్ మ్యూజిక్ వాళ్ళకి, దాంతో పాటు నేను ఇది ఆడితే వీళ్ళందరికీ మంచి పేరు వస్తే ఐ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. మీకు మీకు చెప్పేది ఏమో మీకు కొత్త ఏం కాదు, మీరు సక్సెస్లు ఇన్ని ఎన్ని చూసేసారు, మేము ఇదంతా చూసేసారు. మోర్ దెన్ ఎనీథింగ్ డైరెక్టర్ రైటర్ మీరు అన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళందరికీ దిస్ షుడ్ బికమ్ అ న్యూ లైఫ్. ఎస్, దిస్ షుడ్ బికమ్ బిగ్, షుడ్ గో టు న్యూ లైఫ్ అవ్వాలి, నెక్స్ట్ స్టెప్. వాళ్ళ నెక్స్ట్ సినిమా చాలా బాగా తీయాలి. మళ్ళీ ఎక్కడికి వచ్చినావు? సో నిజంగా మనస్ఫూర్తిగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎలాగంటే మీరు మా సినిమా కోసం ఎంతైతే రూట్ చేశారో, మీరు మేము గెలవాలి అని మీరు ఎలాగైతే అనుకున్నారో, అలాగే కార్తిక్ వాళ్ళందరూ ఈ సినిమాతో గెలవాలని మా టీం నుంచి, హనుమాన్ టీం సైడ్ నుంచి విషెస్ టు ఈగిల్. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ గురువు గారు ఫర్ బీయింగ్ కోటిగాడు ఇన్ హనుమాన్. అండ్ కంగ్రాచులేషన్స్ once again. Thank you. The whole team of Hanuman. Thank you, Guru Garu. Thank you. See thank you, Jaya. Feb 9th, Eagle Theatres lo vastundi. Feb 8th, premieres US lo raabothunayi. So, andaru tappakunda Eagle ki vachandi. Theatre experiential films, man degra anta tondaraga vastu undavu. But, January lo vachina cinemalni andaru elage theatre lo aadarincharu. Alage, Eagle ni andaru oka super duper blockbuster cheyalani korukuntunna. Manam eppudu కొన్ని హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఫిలిమ్స్ ఇలాంటివి చూసి మన కమర్షియల్ హీరోస్ కూడా ఇది చేస్తే బాగుండని ఫీల్ అవుతాం. అలాంటి మన కమర్షియల్ స్టారు ఈగిల్ అనే సినిమాతో అలాంటి ఒక రియలిస్టిక్ యాక్షన్, ఒక స్టైలిష్ ఫిలిమ్ని తీసుకుని వస్తున్నారు. తప్పకుండా అందరూ థియేటర్స్కి వచ్చేయండి, మన మాస్ మహారాజా బ్లాస్ట్ అందరూ ఎంజాయ్ చేద్దాం. సీ యూ ఇన్ థియేటర్స్ ఫెబ్ 9th. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర పాడకవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంటి, కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి, తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.